వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిరక్షణ సమితి కన్వీనర్ బుస్స వేణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రెక్కమల్లి మనోజ్ కుమార్, బిగుల్లా హరీష్, అంజిరెడ్డి రాము తదితరులు పాల్గొన్నారు. పాత కరీంనగర్ జిల్లాల 70 నుంచి 80 వేల ఎకరాలు పంట నష్టం జరిగింది. ఆ పంట చేతికి రాదు. వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, అన్ని రకాల పంటలు. మరి ప్రభుత్వం అందరి నాయకులను నియోజకవర్గాల్లో తింపుతురు కానీ మరి రైతులకు మరి పంట నష్టపోయిన వారికి ఏం చేస్తాము ఏమి ఇస్తామని చెప్పడం లేదు. మరి వెంటనే ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతు ప్రభుత్వం రైతు పక్షపాతి రైతుల కోసం ఈ ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం మరి వెంటనే నష్టపోయిన రైతులకు ఎకరాన 20,000 చొప్పున నష్టపరిహారం కట్టించాలి మరి చెల్లించాలి. మరి కూలికొని పాత ఇండ్లు డబ్బు లేక ఉన్న ఇంట్లోనే సర్దుకుందామని ఫ్యామిలీస్ పాత ఇండ్లు చాలా కూలిపోయినాయి కాబట్టి మరి 6 సంవత్సరాల నుంచి ఎవరికి మీరు ఇల్లు అంటూ ఇయ్యలేదు. మరి 5 ల్యాండ్ నుంచి 5 లక్షలు ఇయ్యలేదు. ఈ హౌసింగ్ అనేది లేకుండా రాష్ట్రంలో 6 సంవత్సరం నుంచి ఎదురు తీసారు కానీ కానీ ఈరోజు వెంటనే రోడ్డు మీదకి వచ్చిన ఇల్లు కూలిపోయి రోడ్డు మీదకి వచ్చిన కుటుంబాలకు మీరు చెప్పిన పద్ధతుల్నే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇల్లు మళ్ళా నిలబడాలనుకుంటే ఒక 5 లక్షల రూపాయలు వెంటనే ఆ కూలిపోయిన ఇళ్లకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వం రైతుల కోసం అన్ని రకాల చేస్తున్నామని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు నిజంగా ఈ 70,000 ఎకరాలు నష్టపోయిన రైతులకు మీరు ఎక్స్గ్రేషియా చెల్లించి ఈ కూలిపోయిన ఇళ్లకు ఎక్స్గ్రేషియా చెల్లిస్తే నిజంగా మీరు రైతు పక్షపాతిగా మేము భావిస్తాం. మరి మంత్రి గారు ముఖ్యంగా మన జిల్లాల రాజన్న సిరిసిల్ల జిల్లాల నష్టం జరిగింది. మరి ఈ నష్టాన్ని కూడా మీరు ఎక్కడెట్టున్నా రాష్ట్రంలో ఎట్టున్నా కానీ మీ దగ్గర డెవలప్మెంట్ కోసం అందరి కోసం పాటుపడమని చెప్పుకుంటున్నారు కానీ చెప్తూ మరి ఆ పాటుపడేది ఈరోజు రైతులకు మరి కూలిపోయిన ఇళ్ల వాళ్ళకు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.